నియంత పైన నేను పోరాటం చేస్తున్నా ఒక పెత్తం దారి పైన నేను పోరాటం చేస్తున్నా వైకాపా లోబల్స్ ప్రచారం పైన నేను పోరాటం చేస్తున్నా అడిగడుగున నా పైన ఆరోపణలు చేసి పారిపోతాం కాదు చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైకాపా పార్టీ పైన ఎప్పుడు ఉంటుంది అందుకే న్యాయం కోసం నేను కోర్టుని ఆశ్రయిస్తే జగనన్న వ్యక్తి అని చేసిన అవినీతి వల్ల కోర్టుకి వెళ్ళే పరిస్థితి నేను విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఉంటే చాలు అదే జగన్ విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసాతో పాటు ఈడి ఐటీ సిబిఐ కోర్ట్ పర్మిషన్ కావాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా జగన్ చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టాం అంటే క్విట్ ప్రోకో అనేది ఎలా జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడ డబ్బులు వచ్చింది ఏ కారణాల వల్ల ఆ డబ్బులు వచ్చినాయి కూడా ఆనాడు రుజువు చేశాం దానివల్లనే 16 నెలలు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు సిబిఐ కోర్ట్ చుట్టూ తిరిగే పరిస్థితి ఈరోజు వచ్చింది కానీ నాపైన అనేక ఆరోపణలు చేశారు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నా కాలేజ్ లైఫ్ గురించి చెప్పారు ఆనాడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ముఖ్యమంత్రి గారు నాది కాలేజ్ లైఫ్ ఆయనది జైలు లైఫ్ అని 2014 నుంచి 2019 మధ్యన నాపైన మా కుటుంబ సభ్యులపైన అనేక ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలన్నీ మళ్ళీ ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నా మొదటి ఆరోపణ పింక్ డైమండ్ అంటే వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఉన్న పింక్ డైమండ్ ఏదో మేము కుటుంబంగా కొట్టేశామని ఆరోపణ చేశారు దాని తర్వాత 6 లక్షల కోట్ల అవినీతి చేశామని చెప్పారు మూడోది ఫైబర్ గ్రిడ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పారు నాలుగోది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణం జరిగిందని చెప్పారు దాని తర్వాత ఆస్తి తగాద వల్ల మా పిన్ని చనిపోయారని కూడా ఆరోపణలు చేశారు ఇంకా నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలకి ఇచ్చిన ఇన్సెంటివ్లో కూడా ఆరోపణలు జరిగినాయి అవినీతి జరిగిందని ఆనాడు ఆరోపణలు చేశారు ఏకంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ కింద ఏ డిగ్నిటరీ వచ్చినా స్నాక్స్ అందిస్తే అది మొత్తం ఏదో నేనే తినేశాను 25 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నా స్నాక్స్ కోసం ఖర్చు పెట్టాలని ఆనాడు ఆరోపణలు చేశాం ఇంతేకాకుండా వ్యక్తిగతంగా నాపైన కూడా ఆరోపణలు చేశాం బాడీ షేమింగ్ చేశాం అమ్మ దగ్గర నుంచి దేవాంశ్ వరకు కూడా ట్రోల్ చేశాం వాళ్ళందరూ నేను ఒకటి చెప్తున్నా మిమ్మల్ని నేను ఎవ్వరిని వదిలిపెట్టను మీరు చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నాయి తెలుగుదేశం పార్టీ గతంలాగా మిమ్మల్ని వదిలిపెట్టం నాపైన కానీ మా పార్టీ పైన కానీ లేదంటే మా నాయకుల పైన మీరు ఆరోపణలు చేస్తే బీ రెడీ ఫర్ లీగల్ యాక్షన్ చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీపైన ఉంది ఈ యువగళం పాదయాత్రలో నేను ఎక్కడికి వెళ్ళినా ఆధారాలతో సహా అక్కడున్న శాసన సభ్యులు చేస్తున్న అవినీతి నేను బయటపెడతాం జరిగింది అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి సో తప్పుడు వార్తలు రాస్తాం తప్పుడు ఆరోపణలు చేస్తాం మటుకు ఏ మీడియా ఛానల్ అయినా ఏ పత్రిక అయినా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా లేదంటే ఫేస్బుక్ అయినా ఫేస్బుక్ ఛానల్ అయినా మేము ఎవరిని వదిలిపెట్టామని నేను వాళ్ళందరూ చెప్తాను ఎస్ మేము నిజంగానే తప్పు చేస్తుంటే చెప్పండి సరిదిద్దుకునే కూడా సిద్ధంగా ఉన్నాం కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే నేను ఎవ్వరిని వదిలిపెట్టను ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డంగా పెట్టుకుని జగన్ 100 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు మా తాతగారు ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు దాదాపు 22 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విభజించిన ఆంధ్రప్రదేశ్ తర్వాత ముఖ్యమంత్రులుగా మా తాతగారు మా తండ్రి సేవ చేశారు
ఆ అవకాశం ప్రజలు ఇచ్చారు ఏనాడు మేము ప్రజా ధనం జోలికెళ్ళాం।